ప్రజా రక్షణ అనేది ఏ గవర్నమెంట్ యొక్క అయినా సరే ప్రధాన రెస్పాన్సిబిలిటీ జవాబదారి. దాని తర్వాత ఏది వచ్చినా సరే డెవలప్మెంట్ కానివ్వండి, పీపుల్స్ వెల్ఫేర్ కానివ్వండి, సబ్సిడీస్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చేది నంబర్ 2, 3, 4. ఫస్ట్ ఏమిటంటే ప్రజారక్షణ. అది కనుక కల్పించలేకపోతే ఏ గవర్నమెంట్ అయినా సరే ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ అనటానికి కూడా వీలుండదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్. అయితే మన రాజ్యాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తున్నా అన్నది మనం ఆలోచన. ప్రధానమంత్రి గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం అని. ఇంకా ప్రధానికి జీరో టాలరెన్స్ ఫర్ కరప్షన్, జీరో టాలరెన్స్ ఫర్ ఎవ్రీథింగ్, అది ఒక ఊతపదం అయిపోయింది జీరో టాలరెన్స్ అన్నది. మరి సిన్సియర్గా జరుగుతుందా ఇది లేదా అని చెప్పేసి ఆలోచించాల్సిన పని ఉన్నది. అయితే ఈ టెర్రరిజం ఎందుకు వస్తూ ఉంది, దాన్ని ఎలా ఆపు చేయాలంటే కొంచెం ఫండమెంటల్స్ 3-4 గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏదన్నా ఉగ్రవాదం జరుగుతూ ఉంటే ఇండియాలో ముఖ్యంగా 2 రకాలుగా జరుగుతూ ఉంది. ఒకటి పాకిస్తాన్తో మనకున్న సంబంధాల వల్ల, అక్కడి నుంచి స్ఫూర్తితో, అక్కడి నుంచి సహాయంతో, అక్కడి నుంచి ఇన్స్పిరేషన్తో కొంతమందిని ఉద్రేకపరిచి ఇక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే ఇది జరుగుతున్నప్పుడు ప్రతిసారి పాకిస్తాన్ నుంచి ఎవరో వచ్చి ఇక్కడ చేస్తున్నారని అనుకోవడానికి వీల్లేదు, అది కరెక్ట్ కూడా కాదు. ఇండియాలో మనకున్న ప్రజల్లో కొంత అసంతృప్తి ఉండి ఆ మనుషుల్ని పట్టుకుని, లేకపోతే ఐడియాలజికల్ దృష్టిలో, మత దృష్టిలో ఏదైనా డిస్సాటిస్ఫైడ్ పీపుల్ ఉంటే వాళ్ళని తీసుకుని వాళ్ళతో కొన్ని ఇవి గ్రూప్స్ తయారు చేసి వారి ద్వారా ఇదంతా జరగడం జరుగుతోంది. అది కాకుండా ఇంటర్నల్గా కూడా పాకిస్తాన్ ప్రమేయం లేకుండా కూడా కొంత జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అయితే దీన్ని ఎదుర్కోవాల్సిన పద్ధతి 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి, దీన్ని ప్రివెంట్ చేయటం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా ఎప్పుడూను. అలాగా ఉగ్రవాదం యొక్క దాడి జరగకుండా దాన్ని ఆపటం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ. జరిగిన తర్వాత మనం ఏం చేయాలనేది రెండోది. అది దురదృష్టవశాత్తు జరిగితే అది మన లోపం అనే అనుకోవాలి. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ ప్రివెన్షన్ అయిన తర్వాత ఇది ఉగ్రవాదులు దాడి జరిగిందనుకోండి, ఆ దాడిలో అనేక రకాలు ఉంటాయి. మొన్న ఇక్కడ చచ్చిపోయినట్టు బాంబులు అక్కడ పెడితే ఏదో ప్రజలు సాఫ్ట్ టార్గెట్స్, కొంతమంది చచ్చిపోయారు. లేదు బాంబేలో జరిగినట్టు తాజ్మహల్ హోటల్లో దాన్ని అటాక్ చేస్తే అక్కడ హాస్టేజెస్ తీసుకుని 100 మందిలో 200 మందిలో అక్కడ ఉన్న వాళ్ళని చంపడానికి ప్రయత్నించారు. దాన్ని ఎదుర్కొనే పద్ధతి వేరు. ఇక్కడ అలాంటి హాస్టేజ్ సిచ్యువేషన్ లేదు. అక్కడ మటుకు హాస్టేజ్ సిచ్యువేషను వాళ్ళని ఎలా సేవ్ చేయాలా, వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలా, ఇది ఒక రెండో పద్ధతి. ఇది హ్యాండిల్ చేసిన తర్వాత మూడోది ఏమిటంటే, ఇది జరిగితే దాన్ని ఇన్వెస్టిగేషన్ నేర పరిశీలన చేసి ఆ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత కేసు ఇమీడియట్గా బుక్ చేసి దాన్ని సాల్వ్ చేసి దాన్ని ప్రాసిక్యూట్ చేసి దాన్ని శిక్ష పడే విధంగా చూడటం మూడోది. ఈ మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రివెన్షన్, రెండోది హ్యాండ్లింగ్ వెన్ ది సిచ్యువేషన్ ఈజ్ దేర్, ఆ మూడోది ఇన్వెస్టిగేషన్. ఈ మూడిట్లో కూడా మనం ఎప్పుడైతే సక్సెస్ సంపాదిస్తామో అప్పుడే మనం దీన్ని అరికట్టగలం. లేకపోతే ఏమవుతుందంటే ప్రతిసారి ఇలాంటి ఘటన ఏదో జరుగుతుంటుంది. ఘటన జరిగిన తర్వాత మనం అంతా కొంత కండోలెన్సెస్ ఎక్స్ప్రెస్ చేసి మళ్ళీ ఎలా ప్రమాణే మళ్ళీ మొదలు పెడతాం. అలా కాకుండా ఉండటానికి ఈ ఉగ్రవాదుల్లో ఎలాంటి భావం రావాలంటే ఇండియాలో ఉగ్రవాద చర్యలు చేస్తే మనం తప్పకుండా పట్టుబడిపోతాం. అది చేసే ముందే దాన్ని ఆఫ్ చేస్తారు. అది చాలా కష్టం ఇక్కడ చేయటం, అది ఒక భావన ఉండాలి. అది అయిన తర్వాత ఒకవేళ చేస్తే వెంటనే పట్టుబడిపోతాం అని రెండో భావన ఉండాలి వాళ్ళకి. అయినా పట్టుబడిపోతే మనకి శిక్ష తప్పకుండా దొరుకుతుంది. కొద్ది కాలంలోనే, 10 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, 6 నెలల్లోనే దానికి శిక్ష పడుతుంది. శిక్ష పడిన తర్వాత నాలుగోది ఆ శిక్ష అమలు చేయబడుతుంది. ఆ శిక్ష వేసిన తర్వాత అమలు చేయకుండా 10 ఏళ్ళు కూర్చుంటే లాభం లేదు. ఈ 4 విషయాలు ఎప్పుడైతే ఈ వీడి బుర్రలో వస్తాయో ఉగ్రవాదుల్లో, అప్పుడు ఉగ్రవాదం కంప్లీట్గా మాసిపోతుందని అన్న నేను తగ్గడానికి అవకాశం ఉంది, తప్పకుండా తగ్గుతుంది.